హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. అందులో కొంత ప్రముఖంగా ఉన్నట్టు హేమా హేమిల్ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది నేతలైతే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. హిందూపురంలో అయితే బాలకృష్ణ సేఫ్ జోన్లో ఉన్నారు. అక్కడ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉంది, అక్కడ ఆయన విజయం సాధించారు. ఆయన అల్లుడు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్, మంగళగిరి నియోజకవర్గంలో ఒక రిస్క్ తీసుకొని రిస్క్ చేశారని చెప్పొచ్చు. సేఫ్ జోన్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నప్పటికీ కొన్ని సమీకరణల తర్వాత మంగళగిరిలో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓడిపోయిన పరిస్థితి. ఇక ఈ తాజా అంటే ఇప్పుడు ఇంకో విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తే, ఆయన అల్లుడు రెండో అల్లుడు భరత్ ఎవరైతే ఉన్నారో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి నేపథ్యం. 4000 పైచలకు ఓట్లతో ఆయన ఓటమి చవి చూశారని చెప్పొచ్చు. అయితే అక్కడ కూడా టీడీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఓటర్ల వల్లే నేను ఓడిపోయారనేటువంటిది ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కేవలం 4000 ఓట్లతో ఓడిపోయాడంటే అట్లా స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఓటింగ్ పరిశీలన చేస్తే కనుక ఒకసారి గాజువాక నియోజకవర్గానికి సంబంధించి, అంటే ఏదైతే విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి గాజువాక నియోజకవర్గంలో అక్కడ పవన్ కళ్యాణ్కి పడ్డటువంటి ఓట్లు ఒకసారి మనం చూస్తే కనుక అది 58,539 ఓట్లు పవన్ కళ్యాణ్కి పోలయ్యాయి. అదే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణకు మాత్రం 68,587 ఓట్లు పడ్డాయి. అయితే ఈ డిఫరెన్స్ మాత్రం 10,028 ఓట్ల తేడా డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ. అంటే పవన్ కళ్యాణ్కి పడిన ఓట్లే జేడీ లక్ష్మీనారాయణకి పడాలి, ఎందుకంటే ఇరువురు కూడా ఒకటే పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి. కానీ అక్కడ 10,000 ఓట్లు ఎక్కువ పడ్డాయంటే దానికి కారణం ఏంటంటే జేడీ లక్ష్మీనారాయణకు టీడీపీ సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అక్కడ అటువైపు మళ్ళీంది, క్రాస్ ఓటింగ్ జరిగింది, ఆయనకు ఓట్లు వేశారనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకు చెప్పగలము ఈ మాట అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా జేడీ లక్ష్మీనారాయణకు ఓటు వేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి కానీ, ఆస్తులు ఎక్కువగా ఉన్నటువంటి కేసుల విషయం కానీ, ఇవన్నీ కూడా విచారణ చేపట్టినటువంటి వ్యక్తి జేడీ లక్ష్మీనారాయణ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా జేడీ లక్ష్మీనారాయణకు ఓటు వేసే ప్రసక్తే లేదు. సో ఈ డిఫరెన్స్ని బట్టి చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే మిగతా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు, అది కూడా డిఫరెన్స్ ఇలాగే ఉండే అవకాశం ఉంది కాబట్టి. సో ఈ నేపథ్యంలోనే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే, ఎందుకంటే అప్పుడు టీడీపీకి ఫేవర్గా ఉన్నారు జేడీ లక్ష్మీనారాయణ, ఒకవేళ గెలిచినా కూడా టీడీపీకి ఫేవర్గా ఉంటుంది. అంతర్గతంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఒకటే అనేటువంటి ఒక ప్రచారం అయితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నేపథ్యంలో కొంత ఆలోచన కూడా చేసినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. లేదా ఆయన మీద జేడీ లక్ష్మీనారాయణ మీద ఉన్నటువంటి అభిమానం కానివ్వండి, కొంతవరకు అయితే టీడీపీ శ్రేణులకి అభిమానం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఆ ఓటు బ్యాంకే టీడీపీ ఓటర్లే టీడీపీని ఓటించారనేటువంటిది అయితే విశాఖ పార్లమెంట్ పరిధిలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ చిన్నలుడైనటువంటి భరత్ ఓడిపోయారని చెప్పి ఇక్కడ ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఆయన కూడా వాళ్ళ తాతయ్య విశాఖ నియోజకవర్గం నుంచి ఏదైతే ఎంవివిఎస్ మూర్తి గారు అక్కడ పోటీ చేశారు అంతకుముందు గతంలో. సో ఆ నేపథ్యంలోనే ఈయన కూడా ఈసారి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. పైగా బాలకృష్ణ గారికి చిన్నలుడు కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగానే టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చూసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ జరిగినటువంటి సమీకరణాల వల్ల ఇక్కడ జరిగినటువంటి క్రాస్ ఓటింగ్ కారణంగానే భరత్ ఓడిపోయాడు. అది కూడా కేవలం టీడీపీ ఓట్ల కారణంగానే ఓడిపోయాడు, టీడీపీ పార్టీ అక్కడ ఓట్లు వేసినందుకే ఓడిపోయారనేటువంటిది ప్రచారం జరుగుతుంది. ఏదైతే నారా లోకేష్ ఏదైతే అన్నారో టీడీపీ పార్టీ వ్యక్తులే టీడీపీ పార్టీని ఓడించారని ఏదైతే ఆయన చెప్తున్నాడో అదే ఇక్కడ, అంటే ఇక్కడ టీడీపీ పార్టీ నేతలు కాదు కానీ టీడీపీ పార్టీ సానుభూతి పరులు టీడీపీ ఓటర్లు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిని ఓడించారనేటువంటిది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.